వారసత్వం అంటే ఇంటికి ఉండొచ్చు, ఆస్తులకు ఉండొచ్చు, మరి విధానికి ఉండవచ్చు. కానీ పార్టీలో కూడా వారసత్వం ఉంటుందని నేను అనుకోలేదు, భావించలేదు. ఎవరైతే దేశానికి ప్రజాస్వామ్యానికి నిజంగా పనిచేస్తారో వారే నిజమైన కోరిన వారసులు అవుతారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. వారసత్వం అనేది వారి యొక్క అర్హతను బట్టి ఉంటే ఉండవచ్చు, కానీ వారసత్వం అనేది విహించబడలేదు. వారసత్వం అనేది విహించబడలేదు. వారసత్వం అనేది విహించబడలేదు. అది మనం అనుసరించవలసిన విధానం కూడా కాదు. కాదు కాదు. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు ఎంపీకే వచ్చి పాలిటిక్స్ లోకి. చిరంజీవి ఏమైంది? ఇప్పుడు మీరు హిందూపూర్ కి దేవ్ వేరు, దేవ్ వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వింగ్ వేరు, మాది వేరు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వింగ్ వేరు, మాది వేరు. సస్టైనబిలిటీ ఉంది మాకు. మాకు ఏం న్యాయం లేదు. మా బాపిస్తున్న పరమ వేస్ట్ సార్. అడక తినేకి సినిమా డైలాగులు పనికొస్తాడంట. రియల్ జీవితంలో మాత్రము ఉప్పరాత కూడా తనగాడు. చాలా కర్రపడి చేసినట్టేవాడు. బాగా చెప్తాను, మీరంతా బెడ్డోళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. ఉన్నట్టుగానే మాట్లాడాను. మిమ్మల్ని ఏదో సహాయం చేస్తారో అని గెలిపించుకున్నామా? ఏం సహాయం చేస్తున్నావు నువ్వు? ఏమన్నా అడుగుతావా నువ్వు? ఏమన్నా ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబడినారు కదా, ఆ రోజు మీరంతా లేకపోతే నేను పోయి సీట్లో కూర్చోలేము. మేమంతా లేదు. నువ్వు ఊరికే పోయి కూర్చున్నావాడా? కూర్చోలేదు. ఎందుకు ఈ రోజు మాకు సహాయం చేయలేదు నువ్వు? ఆ రోజు నువ్వు ఈ రోజు సినిమాలు తీసుకున్నట్టు ఆ రోజు కూడా సినిమాలు తీసుకుని ఉండొచ్చు కదా. నువ్వు సినిమా డైలాగ్ కరుం వస్తావు. నువ్వు పూర్తి అన్యాయం జరుగుతాను సార్. మాకు ఏమి న్యాయం లేదు. ఏమంటా సార్? ఏమి అనరు. ఎవరు డబ్బుతో వాళ్ళకి సాయం చేస్తారు. మా ఇంట్లో పేద సదోళ్ళు ఇప్పట్లో పనికి రారు. ఓట్లు గుద్దిన పనికి వస్తారా? నువ్వు ఏడా హైదరాబాద్ లో సినిమా తీసుకుంటాను. మాకేం పని? నా కొడుకు మాకేం పని?